देश जिला उम्मड़ी जिला मूड प्रभु मेडिकल कॉलेज वे अभी पालमूर जिले वाई अभी मुख्यमंत्री गारी पालमूर जिला प्रेम ममक मन अवसर वनपर्ति मेडिकल कॉलेज पिल स्टार्ट नागर कर्नूल मेडिकल कॉलेज स्टार्ट इक मन पालमूर मेडिकल कॉलेज संवत्सर पीजी कॉलेज स्टार्ट ఈ సంవత్సరం పాలమూరు జిల్లాలో మన మెడికల్ కాలేజీలో 26 పీజీ సీట్లలో పిల్లలు కూడా వచ్చిండ్రు పీజీ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఎంబీబీఎస్ ఏ కాదు ఎండి కూడా వచ్చేసింది ఎండి లో రకరకాల కోర్సెస్ ఇలా పీజీ సీట్లు కూడా మన పాలమూరుకి వచ్చినాయి అంటే మహబూబ్ నగర్ లో ఇలా మెడికల్ కాలేజ్ పీజీ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎన్ని చదువులు ఉన్నాయో అన్ని చదువులు ఇలా మన మహబూబ్ నగర్కి వచ్చినాయి అంటే ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఒక మెడికల్ కాలేజ్ అంటే విజ్ఞనే కాదు వైద్యం అందుబాటులోకి వస్తది ఇలా విజ్ఞతో పాటు 1000 పడకల ఆసుపత్రి వచ్చిందంటే కొన్ని వందల మంది డాక్టర్లు ఇక్కడ పని చేస్తూ ఉంటారు అంటే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తది ఇలా అందుకే మా సీనియర్ అడిగినట్టు రాబోయే రోజుల్లో ఇక్కడ క్యాత్లాబ్ తీసుకొస్తాం క్యాన్సర్ వైద్యానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ దగ్గర అందుబాటులోకి తీసుకొస్తాం ఇలా 300 కోట్లతో స్టార్ట్ చేయొచ్చు సరిపోకపోతే ఎన్ని కోట్లైనా ఇస్తాం కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈ మహబూబ్ నగర్ ఆసుపత్రిని తయారు చేసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ఐదు కాకపోతే ఆరు అయితే తీయే మా అన్న రండి చూడు బిల్డింగ్ కే కదా నేను ఉచితే 300 మళ్ళీ మిషనరీ కలపవా అంటుండు ఆగుతాది బిల్డింగ్ కట్టినాక మిషనరీ ఆగుతా సినిమా తప్పకుండా అసలు క్యాత్లాబ్ రావాలనే రేడియేషన్ కీమోథెరపీ రావాలి రేడియోథెరపీ రావాలి సిటీ స్కాన్ రావాలి ఎంఆర్ఐ మెషిన్ రావాలి థియేటర్ ఎక్విప్మెంట్ కావాలి అన్ని కలిపితే గాడికి వస్తది లేవే ఏం తక్కువ రానియలే తక్కువ వచ్చినా నువ్వు విడిచిపెట్టవు సో తప్పకుండా దాన్ని చేసుకుందాం అయితే నేను ఈ రోజు మీ అందరికీ కూడా మనవి చేసేది ఒకటే ఆలోచించండి ఇలా చాలా మంది మొన్న ఒక ఆయన గద్వాల్కో కేంద్ర మంత్రి వచ్చాడు నేను పేపర్లో చూస్తా ఉంటి మహేంద్రనాథ్ మహేంద్రనాథ్ అని ఒక ఉత్తర ప్రదేశ్ కేంద్ర మంత్రి వచ్చి దావఖానలకు వెళ్ళి గద్వాల దావఖానలకు పోయి ఇది కమ్మున్నది అది కమ్మున్నది బోల్ట్ లేదు నట్టు లేదు నీళ్లు లేవని ఏదో మాట్లాడండి అసలు ఆయనకి మాట్లాడే అర్హత ఉందా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ ఇచ్చింది మనం ఇచ్చింది కాదు ఆయన కేంద్ర మంత్రి వాళ్ళ ప్రభుత్వమే ఒక ర్యాంకింగ్ ఇచ్చింది నీతి ఆయోగ్ ద్వారా ఈ దేశంలో ఆసుపత్రులు పేద ప్రజలకు ఏ రకంగా వైద్యం అందిస్తున్నాయి అన్నప్పుడు తెలంగాణకు 3వ స్థానం ఇచ్చిండు భారతదేశంలో 3వ స్థానం ఇచ్చింది మరి ఆ కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాడు కదా దాని స్థానం ఏందో తెలుసా చిట్ట చివరి స్థానం 28 ఇక ఆయన వచ్చి మనకు నీతులు చెప్తుండు వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో 28వ స్థానం అది ఎవరు ఇచ్చింది మనం ఇయ్యలే తాను మంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏందంటే యూపీ ఇస్ ద వర్స్ట్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద లాస్ట్ ఇక ఆయన వచ్చి మన దావఖానలకు వచ్చి ఇది కమ్మున్నది అది కమ్మున్నది అని చెప్తే ఇక అది తాతకు దగ్గులు నేర్పినట్టు గీరణ మనకు చెప్పేది అంటే ఇలా బీజేపీలో ఏందంటే డబుల్ ఇంజన్ మరి యూపీలో డబుల్ ఇంజనే కదా యూపీలో బీజేపీ ఉన్నది ఢిల్లీలో బీజేపీ ఉన్నది మరి ఎందుకు గోరఖ్పూర్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు ఎందుకు వైద్యంలో మీరు వెనకబడిపోతున్నారు మీరు చిన్న చూపు చూసినా దేశంలో 157 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి తెలంగాణకు ఒక్కటి ఇవ్వకపోయినా ఇలా సొంత నిధులతో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం కానీ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇదే ఉత్తరప్రదేశ్ నుంచి రోజుకో మంత్రి వస్తుండు వచ్చి ఇక్కడ ఏదో లేదని మాట్లాడుతుండు ముందు మీరు వెనకకు తిరిగి చూసుకోండి ఇలా తెలంగాణ పథకాలు దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా అయినాయి మన రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకం పెట్టుకున్నారు మిషన్ కాకతీయలో మనం చెరువులు బాగా చేస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం పెట్టుకొని దేశమంతా చెరువులు బాగా చేస్తున్నారు 1962 108 లాగా మూగ జీవాలకు కూడా అంబులెన్స్ పెడితే ఇది అద్భుతంగా ఉందని చెప్పి కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తా ఉన్నారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మనం స్టార్ట్ చేస్తే ఇది మంచి ఆలోచన అని కాపీ కొట్టి దేశం మొత్తం మేము జిల్లాకు మెడికల్ కాలేజ్ పెడతామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఇక ఒక్కటేంటి ప్రతి పథకం ఇవాళ దేశానికి మనం ఆదర్శంగా ఉన్నాం అయితే ఏది ఏమైనా ఈ మహబూబ్ నగర్ జిల్లా ఇలా అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం మా మంత్రి గారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు కోరినట్టు ఇక్కడ నర్సింగ్ కాలేజీకి వెంటనే ఒక 50 కోట్ల రూపాయలు
మంజూరు చేయడం జరుగుతుంది. అట్లే పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అడిగిండ్రు. బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ కూడా ఒక 6 కోర్సులు ఈ విద్యా సంవత్సరమే శాంక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా ఖాళీలు నింపాలి అని కోరినారు. మొన్ననే ఒక 969 ఖాళీలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పిహెచ్సి డాక్టర్లకు రిక్రూట్మెంట్ పూర్తయిపోయింది. ఇవాళ రేపు ఈ 2-3 రోజుల్లో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇస్తా ఉన్నారు. ఈ నెలాఖరు లోపు అన్ని పిహెచ్సిల్లో 969 మంది డాక్టర్లను నింపబోతా ఉన్నాం. ఇకపోతే మా మెడికల్ కాలేజీలో కూడా ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్